ఈరోజు ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరిపట్నం నందు విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల భవనంలో బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో బీఎస్పీ వారు అలాగే రజక సంఘం వారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం, అనేక సంస్కృతులు సాంప్రదాయం కలిగినటువంటి భారతదేశం, విభిన్న కోణాలు ఉన్నటువంటి భారతదేశం, 100 కిలోమీటర్లకు భాష మారే ఈ భారతదేశం, అంటే మనమంతా మతాలు వేరైనా కులాలు వేరైనా వర్గాలు వేరైనా అంతా ఒకటే, అన్నతమ్ములు అక్క చెల్లెల వలే అని భావించేటువంటి భావిస్తున్నటువంటి భావిస్తున్నామనే ఆలోచించేటువంటి మిత్రులందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటాం. ఎలాంటే ఈరోజు శ్రీమూర్తి అనేటువంటి ఆమె పురుషుల్లో సగభావం అని చెప్తారు, సమానత్వం అంటారు. ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో, ఈ యొక్క రాజ్యాంగంలో చట్టసభల్లో సమానం ఇవ్వాలి, పార్లమెంట్లో సమానం ఇవ్వాలి, శాసనసభలో, శాసన మండలిలో, రాజ్యసభలో సమానం ఇవ్వాలని చెప్తున్నటువంటి మనువాద పార్టీలు ఈరోజు చేస్తున్నటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో అనేకమైనటువంటి కొల్లలు కనబడుతున్నాయి. ఈ 9 సంవత్సరాలు కావచ్చు, గతంలో కావచ్చు, మరి గతం కంటే ఈ 9 సంవత్సరాలు రెట్టింపు స్థాయిలో మనువాదాన్ని పెట్రిల్లుతున్నటువంటి పరిస్థితులు. ఈశాన్య రాష్ట్రాలు, ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ ఉందో, ఈ మణిపూర్లో జరిగినటువంటి అసలు సభ్య సమాజం, ఈ ప్రపంచమే తల దించుకునేటువంటి సంఘటనలు కనబడుతున్నాయి. ఈ మణిపూర్లో అండి దాదాపు 100% ప్రజలుంటే దీంట్లో 53% మైతీ తెగలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు, 17% నాగాలు ఉన్నారు, కుకీలు 30% ఉన్నారు. అంటే ఆడ విభిన్న కోణాలు. ఈ యొక్క 53% ఉన్నటువంటి మేతియా తెగలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఈ యొక్క ముందు అనేక పరిస్థితుల్లో వేరే వేరే మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మధ్యకాలంలో 40% దాంట్లో ఉన్నటువంటి 40% మంది హిందూ మతాన్ని స్వీకరించారు. ఓకే, బాగానే ఉంది, మీకు కాదనట్లేదు, ఓకే ఇస్ ద రైట్. కానీ నాగా తెగలు కావచ్చు, కూకీలు కావచ్చు, ఈ యొక్క తెగలు క్రిస్టియానిటీ, అంటే వీళ్ళు ఏదైతే నాగా తెగలు కుకీలు ఉన్నారో కొండ ప్రాంతాల్లో జీవించేటువంటి ఈ దేశ మూల నివాసులు. అలాగని మేతీ తెగలు వాళ్ళు దేశ మూల నివాసులు, మేము కూడా ఓకే దాంట్లో కూడా. కానీ మీకు ఈ యొక్క అక్కడ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వేరన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల నుండి అనేక కోణాల్లో హింసలు, అన్యాయాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు నిత్య కృత్యం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీంట్లో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారే, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అనేకమైనటువంటి ఈడ చూస్తున్నామండి, ఈడ ఒక అమ్మాయి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనని భావి ప్రపంచానికి తెలిపితే ఆ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా పిస్తోల్ పెట్టి కాల్చేటువంటి పరిస్థితులు. అదే కాక ఈ మధ్య 3 నెలల నుండి అక్కడ సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, ఏమీ లేకుండా శూన్యం చేశారు. మరి ఇవి కొన్ని కనబడుతున్న సంఘటనలు, అనేకమైన సంఘటనలు. అసలు శ్రీమూర్తులను ఇద్దరిని దాదాపు 800 మంది నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, ఈ దేశ ద్రోహులు తీసుకుపోయి మర్మాంగం మీద చేయిబెట్టి కొట్టి వాళ్ళ మీద అత్యాచారం చేసి ఖండ ఖండాలుగా కోసినటువంటి సంఘటన. అంటే కనబడుతున్నటువంటి కేవలం కొన్ని మాత్రమే ఉదాహరణలు, అనేకమైనటువంటి ఉన్నాయి. దీనికంతా కారణం ఏంటి? అయ్యా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి, ఘేరావు చేస్తున్నాయి, దాని మీద నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఓకే సంతోషం, దాని మీద ఏదైనా చర్య, ఆ సంఘటన ఒకటి చెప్పి గుమ్మనైపోయినటువంటి ప్రధాని మన దేశ ప్రధాని అంటే మేము ఎంతో బాధపడుతున్నాం. అంటే ఆ దేశం, ఈ దేశంలో, ఆ ఒక్క రాష్ట్రం ఈ దేశంలో భాగమే కదా, ఈశాన్య రాష్ట్రమే కదా, మేఘాలయ కావచ్చు, సిక్కిం కావచ్చు, మిజోరాం కావచ్చు, మణిపూర్ కావచ్చు,
భిన్నత్వం ఏకత్వం కలిగినటువంటి మీరు అమెరికా లాంటి లండన్ లాంటి ఇంగోటి 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 దేశాలు పోయి మేము ఈ భారతదేశంలో చంద్రమ 3 చంద్రయాన్ పంపిస్తున్న శాటిలైట్ అని గర్వంగా చెప్తున్నటువంటి మీరు ఈ రోజు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏంటి ఖండించలేకపోతున్నారు ప్రశ్నించలేకపోతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బేరా సింగ్ ని ఏంటికి కఠినంగా ఆడ తీసే బట్టరాఫ్ చేయలేకపోతున్నారు ఆ ప్రభుత్వాన్ని ఆ ఒక ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయలేకపోతున్నారు ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి సమాధానం చెప్పండి అయ్యా అమిత్ షా గారు ఏం చెప్పేది మీరు చెప్పాలా సమాధానం కనుక మేము ఒకటే ఆంధ్ర బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి ద్వారా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఎస్పీ కావచ్చు అనేక సంఘ మిత్రుల ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది నరేంద్ర మోడీ గారు తక్షణం పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులకందరూ కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులకి ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటన రేపు పొద్దున్నే మన ఇళ్లలో జరుగుతుంది మన ఇంటి వరకు వస్తుంది అప్పుడు అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులు బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ముక్తం కండంతో రోడ్ల మీదకి వచ్చి ఆ మణిపూర్లో న్యాయం జరిగేంత వరకు అందరం మన యొక్క పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంఘటన మీద మణిపూర్ సంఘటన మీద ఏదైతే బహుజన మిత్రులు పిలుపునిస్తారో బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి వెన్నట్టే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవిస్తున్నాను జై భీమ్.